నేను మాట్లాడాల్సినంత సినిమాలో మాట్లాడేశాను, ఈ పెద్ద బయట మాట్లాడడానికి ఏం లేదు. ముందుగా మాత్రం ఈ సినిమాని మేము ఊహించిన దానికి 2 times 3 times విజయాన్ని అందించిన ప్రేక్షకులందరికీ మనస్ఫూర్తిగా మా అందరి తరఫున ఎన్నిసార్లు చెప్పినా సరిపోదు మళ్ళీ మరొకసారి కృతజ్ఞతలు, ధన్యవాదాలు. నేను ఈ సినిమాని స్టార్ట్ చేయడానికి ముందు నాకు ఇష్టమైన రైటర్ యద్దనపూడి సులోచనాయన గారితో దాదాపు ఒక 9 నెలల క్రితం నేను కలిసి మాట్లాడాను. ఆవిడ నాకు ఒక సూచన ఇచ్చారు, కొన్ని క్యారెక్టర్ సజెషన్స్, కొన్ని ప్లాట్ పాయింట్స్ మీ ఇద్దరు మాట్లాడుకున్నాం. సో ఒక రకంగా చెప్పాలంటే ఈ సినిమాకి మూల కథ యద్దనపూడి సులోచనాయన గారి పేరు వేయాలి. సో ఆవిడది థ్యాంక్స్ కార్డులు వేసాం మేము, కానీ టెక్నికల్ కారణాల వల్ల అది ముందు రాలేదు. దాన్ని మీరు కాకపోతే ఇప్పుడున్న ఈ డిజిటల్ టెక్నాలజీ వల్ల దాన్ని జాయిన్ చేయడానికి మాకు 48 గంటల కంటే ఎక్కువ టైం పట్టింది. దాన్ని మీరు అందరూ సినిమాలో చూడొచ్చు. సో నాకు సంబంధించి దీనికి సంబంధించిన వివాదం ఇక్కడితో పూర్తయిపోయిందని నేను అనుకుంటున్నాను. ఇంకా చేయాలనుకుంటే నేను దీని గురించి మాట్లాడేది ఏం లేదు. ఇది వదిలేస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు our YouTube channel.